ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैनटुवंटि ज्योतिष शास्त्रमुनु मनकु अंदिंचिनटुवंटि महर्षुलकी मरियु इतर शास्त्रालनु अंदिंचिनटुवंटि महर्षुलकी नमस्कारं। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निस्सरते वाणी जह्नु कन्या प्रवाहवत्। प्रेक्षकुलंदरिकी कूडा नमस्कारं। मनम इवाल ललिता सहस्रनामाल्लो मरिकोन्नि नामालु వాటికి అర్థాలేమిటి మరియు ఆ యొక్క నామాలని మనం మననం చేయడం ద్వారా జపం చేయడం ద్వారా ఎటువంటి ఫలితములు మనకి వస్తాయి, అదే విధంగా ఆ యొక్క నామాలకు ఉన్నటువంటి శక్తి ఏమిటి, అమ్మవారికి ఉన్నటువంటి శక్తి ఏమిటి. మనకి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఒక్కొక్క ఇబ్బందికి అంటే మనం పడుతున్నటువంటి ఇబ్బందులు మనకున్నటువంటి కర్మలను తొలగించడం అనేటువంటిది ముఖ్యంగా ఈ నామాల యొక్క ప్రత్యేకత. अरुणां करुणातरंगिताक्षी धृतपाशांकुशपुष्पबाणचापां अनिमादिभिरावृतां मयूकै अहमित्येव विभावये भवानी। इवालटे नामं गनुक चूसिनट्लयिते निजसल्लाप माधुर्य विनिर्बच्चित कच्छपि। दीनि योक्क अर्थं एमिटंडि? असलु ई नामं चेसुकोवडं द्वारा मनकी अम्मवारी योक्क अनुग्रहं ఎలా కలుగుతుంది, ఎటువంటి ఇబ్బందులు తొలగుతాయి అని చూసినట్లయితే నిజసల్లాప మాధుర్య అంటే అమ్మవారి యొక్క పలుకులు ఎంత మధురంగా ఉన్నాయంటే కచ్చపి. కచ్చపి అంటే ఏంటంటే సరస్వతీదేవి యొక్క వీణ పేరు కచ్చపి. అమ్మవారి యొక్క పలుకులు ఆ వీణను ఓడించినట్టుగా ఉన్నాయట. అంటే ఎలాగండి అంటే సరస్వతి యొక్క వీణకి ఒక విశేషం ఉంది. అదేమిటి అంటే కామన్గా అయితే స్వరాలకు పలుకుతాయి, కానీ అమ్మవారి యొక్క సరస్వతీదేవి యొక్క వీణ అక్షరాలను కూడా పలుకుతుందట ఎంతో మాధుర్యంగా. అసలు అలాంటి సరస్వతీదేవి యొక్క వీణ కచ్చపి ఏదైతుందో అంతకంటే మధురంగా ఉన్నాయట అమ్మవారి యొక్క పలుకులు. ఇది కనుక ఎవరైనా సరే మొదట్లో ఓము లాస్ట్లో నమః కలుపుకొని కనుక ఓం నిజసల్లాప మాధుర్య వినిర్బచ్చిత కచ్చపి అనేటువంటి నమః అని చెప్పి చేసుకున్నట్లయితే మనకు చూడండి అమ్మవారి యొక్క పలుకుల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఎంతో చక్కటి పలుకులు ఎంత బాగా ఉంటాయో అని చెప్పి మనం గనక అదే ధ్యానం చేస్తూ ఈ యొక్క మంత్రాన్ని గనక మనం చేసినట్లయితే ఎవరికైనా సరే ధన సంబంధించిన కుటుంబ సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు ఉదాహరణకి, ఎందుకు దీనికి దీనికి సంబంధం ఏమిటండి అని మనకు సందేహం కలగవచ్చు. మనకి శాస్త్రంలో ఏంటంటే ఒక్కొక్క భాగానికి మనకి చూడండి 12 రాసులు ఎలా ఉన్నాయో 12 రాసులకి 12 భాగాలుగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్రంలో. అంటే శిరస్సు భాగము, తల భాగము, ముఖము భాగము, ముఖములో ఉన్నటువంటి కళ్ళు కానీ ముక్కు కానీ, అదేవిధంగా దంతాలు కానివ్వండి మరియు పెదాలు కానివ్వండి, నోరు కానివ్వండి, పలుకులు కానివ్వండి, ఇవన్నీ 2వ భావంలోకి వస్తాయి. అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా ఏంటంటే ఇది 2వ భావ సంబంధమైనటువంటి సంబంధం ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో. అంటే మనం ఒక్కోసారి ఏం చేస్తుంటాము, మనకు ఏదైనా సరే ధన సంబంధించినటువంటి ఇబ్బంది వస్తుంది అంటే మనం ఏం చేస్తాం, దానికి సంబంధించిన జపము దానము లేనట్లయితే ఆ గ్రహ సంబంధంగా ఇంకోటి ఏదో చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే అమ్మవారి యొక్క పలుకులను ఎప్పుడైతే మనం చాలా చక్కటి పలుకులు అమ్మవారి పలుకులు ఎంత మాధుర్యంగా ఉన్నాయంటే కచ్చపి వీణానాదాన్నే ఓడించినట్టుగా ఉన్నాయి అని చెప్పి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ కుటుంబ సమస్యలు ఉన్నా ధన సంబంధించిన ఉన్నా ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే కొంతమంది చూడండి చిన్నపిల్లలకు మాటలు రావు, సరిగ్గా పలకలేరు, మాట్లాడలేరు. పాపం డాక్టర్లు చూసి ఎంతో కాలమైనా సరే వాళ్ళకి ఇంకా సరిగ్గా పలకలేకపోతుంటారు. ఒక రకమైన నత్తి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి ఇబ్బంది పెడుతూ ఉంటుంది వారికి. అలా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి గనక వాళ్ళ తల్లిదండ్రులు గనక ఆ పిల్లవాడు పలకలేడు, వాళ్ళ తల్లిదండ్రులు గనక ఈ యొక్క నామాన్ని జపించినా కూడా వాక్ సంబంధమైనటువంటివి ఏవైతే దోషాలు ఉంటాయో వాగ్దోషాలు మొత్తం పోవడం జరుగుతుంది. కారణం ఏమిటి అంటే అమ్మవారి యొక్క పలుకుల్ని మనం ధ్యానం చేసుకోవడం వల్లే. రెండవది కనుక చూసుకున్నట్లయితే మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. మరి ఈ నామం యొక్క అర్థం ఏమిటి? అమ్మవారి యొక్క నవ్వు మందంగా ఉందట. అంటే వికటంగా నవ్వడము అలా కాదు, ఎంతో మందంగా. కొంతమంది నవ్వుతుంటే చూడండి అబ్బాయి ఎంత చక్కగా నవ్వుతున్నారండి అంటాం. పెద్దగా నవ్వినా బాగోదు, అలా చాలా చిన్నగా నవ్వినా బాగోదు. అది కొంచెం అంటే చిన్న నవ్వడం కంటే కొంచెం అద్భుతంగా ఎంతో మాధుర్యంగా ఎంతో మందంగా నవ్వడం. అమ్మవారు ఎప్పుడు కూడా ముఖం ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటుంది. ఆ నవ్వులో ఒకరు కొట్టుకుపోయారట. ఎవరు అంటే కామేశ మానస, కామేశ్వరుని యొక్క మనస్సు కొట్టుకుపోయిందట ఆ నవ్వులో. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. ఆ నవ్వు యొక్క వెలుగులో, అంటే అమ్మవారి నవ్వు అంటే ఎంత వెలుగుందంటే ఆ యొక్క వెలుగులో కామేశ్వరుడి యొక్క మనస్సు కొట్టుకుపోయింది అని చెప్పి ధ్యానం చేస్తూ మనం గనక దీనికి ఏంటంటే ప్రతిసారి మంత్రానికి ఏంటంటే ఎప్పుడు కూడా అమ్మవారంటేనే విశ్వ విగ్రహ, మంత్ర విగ్రహ. మనం ఒక చీర కట్టుకున్నటువంటి ఒక వనితను చూసినట్టు, ఏదో ఒక మామూలు శరీరాలు చూసినట్టుగా చూడకూడదు. అమ్మవారంటేనే ఇంకా అసలు ఈ జగత్తును మొత్తం పాలించేటువంటి అమ్మవారు అనేటువంటి ఆ భావనతో గనక మనం చూస్తూ చక్కగా ఈ మంత్రాన్ని ఎవరైనా సరే జపించినట్లయితే ముందు ఓము లాస్ట్లో నమహ కలుపుకొని ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశమానసాయై నమః అని చెప్పి అనుకున్నట్లయితే చూడండి, కొంతమందికి కుటుంబాలలో భార్యాభర్తల మధ్య మనకి ఈ మధ్య ఇలాంటివి చాలా కనబడుతూ ఉన్నాయి సమాజంలో. ఏమిటది అంటే అకారణంగా నవ్విన, అంటే అకారణంగా నవ్వడం కరెక్ట్ కాదు కానీ ఏదైనా ఒక నవ్వు వచ్చినా కానీ వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు, నా గురించి ఏదైనా నెగిటివ్గా అనుకుని నవ్వుతున్నారేమో అనుకునేటువంటి మనస్పర్ధలు కూడా వస్తుంటాయి భార్యాభర్తల మధ్యని. అంటే నవ్వినా గొడవే అవుతూ ఉంటుంది, మొహం ఒక రకంగా పెట్టుకున్నా సరే గొడవ అవుతూనే ఉంటుంది. ఇది ఏమిటండి అసలు నేను నవ్వనా వద్దా అని చెప్పిన ఒక్కోసారి భర్త కానీ భార్య కానీ ముఖ్యంగా స్త్రీలకి ఇబ్బంది వస్తూ ఉంటుంది. మరి ఈ యొక్క నామాన్ని గజ జపిస్తున్నట్లయితే ఇంకొంతమందికి ఏంటంటే చూడండి, నన్ను సరిగా పట్టించుకోవట్లేదు, నన్ను అసలు అబ్జర్వ్ చేయట్లేదు, నేను ఎలా ఉన్నానో కూడా తెలియట్లేదు అని చెప్పి కొంతమంది చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు కనుక ముఖ్యంగా ఈ యొక్క నామాన్ని కనుక జపించినట్లయితే ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అని అమ్మవారి మందంగా నవ్వేటువంటి ఆ నవ్వులో కామేశ్వరుని యొక్క మనస్సు మునకలు వేస్తుంది, కొట్టుకుపోయింది అని చెప్పి, అంటే ఎంతో ఆనందంతో ఉన్నట్టు ఆ నవ్వుని చూసి అసలు అలా ఇదైపోతున్నట్టు. ఎందుకంటే ఒకసారి మన్మధుడు పాపం కామేశ్వరుడికి పార్వతీదేవి మీద ఏదో కలగాలని చెప్పి బాణాలు వేస్తాడు. వేసినప్పుడు పాపం ఈశ్వరుడు భస్మం చేసేస్తే మరలా బతికేస్తుంది అమ్మవారు. అప్పుడు అంటుంది, నీ బాణాలు ఏవి పనికిరావు, నా ఒక్క నవ్వు బాణం చూడు, ఆ నవ్వు బాణంతో ఈశ్వరుడు ఎలా పడిపోతాడో చూడని చెప్పి చెప్తుంది. అలా ఆవిడ యొక్క నవ్వును కనుక మనం తలుచుకున్నట్లయితే మన జీవితాల్లో కూడా ఆనందం చాలా చక్కగా ఉంటుంది. ఎవరైనా సరే భార్యాభర్తల మధ్య గనక ఇబ్బంది ఉంది, వాళ్ళిద్దరి మధ్యన ఎప్పుడూ చిరాకులు పరాకులే ఉంటున్నాయి, చిరాకులు పరాకులు తప్ప ఇంకా ఏమీ లేదు వాళ్ళ లైఫ్లో అని అనుకున్నప్పుడు ఇది కనుక చేసుకున్నట్లయితే వాళ్ళిద్దరి నడుమ కూడా నవ్వు ఎప్పుడూ విరాజిల్లుతూ ఉంటుంది, వాళ్ళిద్దరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఇక తర్వాత శ్లోకం కనుక తీసుకున్నట్లయితే అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత. ఈ అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత అంటే దాని యొక్క అర్థం ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే అమ్మవారి యొక్క చుబుకము, చుబుకము అంటే గడ్డము, అమ్మవారి యొక్క గడ్డం ఎలా ఉందట అసలు పోలిక కూడా లేదట. ఎందుకంటే మనం గత నామాల్లో ఏం చెప్పుకున్నాం, అమ్మవారి యొక్క ముఖము చక్కటి ప్రవహించేటువంటి నదిలా ఉంది, కళ్ళేమ చేపల్లా ఉన్నాయి, అదేవిధంగా చెవులకు పెట్టుకున్నటువంటి అవి తాటంకాలు తాటంక యుగలీభూత తపనోడుప మండల సూర్యచంద్రులాగా ఉన్నాయని ఇలా రకరకాలుగా చెప్పుకున్నాం మనం. దొండపండిని ఓడించేలాగా కింద పెద ఉందని, అదేవిధంగా ఇలా రకరకాలు చెప్పుకున్నాము. నాసాభరణ భాసుర, తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అని ఇలా ఎన్నో రకాల వర్ణనలు చేశారు వసిన్యాది వాగ్దేవతలు. అలా చేసి ఆఖరికి ఏమైందంటే ఇక్కడ అమ్మవారి యొక్క చుబుకము అసలు దేనితోని కూడా అసలు పోల్చడానికి వీలు లేకుండా ఉందట అమ్మవారి యొక్క చుబుకం. అయితే కానీ శంకరాచార్యుల వారు మాత్రం ఒకసారి ఒక సందర్భంలో అతను ఒక చక్కటి పోలిక చూపించారు. అదేమిటంటే చిన్నప్పుడట ఒక అద్దానికి ఉన్న పిడిలా ఉందట అమ్మవారి యొక్క చుబుకం. శంకరాచార్యులు వాళ్ళు చెప్తారు, అద్దానికి ఉన్న పిడిని ఒకసారి పట్టుకొని అద్దం చూస్తున్నట్టే అమ్మవారి యొక్క ముఖం అద్దంలాగా చక్కగా ఉంది. ఆ పిడిని చిన్నప్పుడు హిమవంతుడు పట్టుకున్నాడు, ఎంత చక్కటి ముఖం అని. తర్వాత పెద్ద అయిన తర్వాత కామేశ్వరుడు అంటే ఈశ్వరుడు పట్టుకున్నాడు, అబ్బా ఎంత చక్కటి ముఖం ఉంది నీదని, పిడిలాగుందని చెప్పి పోల్చారు. అయితే ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు మాత్రం అమ్మవారి యొక్క గడ్డపు శోభను పోలిక కూడా లేదు, అంత అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క నామాన్ని జపించడం ద్వారా మనకి ఏమి పొందుతాము అమ్మవారి యొక్క అనుగ్రహంతో అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ చూడండి, అంగశాస్త్రం ద్వారా మనకి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క దేవతా స్వరూపం కానివండి ఒక్కొక్క గ్రహ స్వరూపం కాని ఉంటుంది ఒక్కొక్క భావ సంబంధంగా కొన్ని కొన్ని కారకత్వాలు ఆపాదించబడ్డాయి శాస్త్రరీత్యా ఆ రకంగా గనక మనం చూసినట్లయితే గడ్డానికి శని భగవానుణ్ణి తీసుకుంటారు అంటే కర్మ సంబంధంగా ఉంటుంది అమ్మవారి యొక్క గడ్డాన్ని గనక మనం తలుచుకుంటూ ఈ యొక్క నామాన్ని గనక జపించినట్లయితే అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అనేటువంటిది ఏమవుతుందంటే కర్మలు తొలగిపోవడము చాలా లేట్ అవుతూ ఉంటాయి అసలు ఎన్ని కర్మలు చేశానో తెలియదు అసలు నేను ఏ కర్మ నన్ను వెంటాడుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు చాలామంది ఇంకోటి ఏంటంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే శని భగవానుణ్ణి కించపరుస్తూ ఉంటారు శనిలా పట్టుకున్నాడు అది ఇది అని కానీ కర్మ ప్రదాత అతనికి ఏమీ తెలియదు అనమాట మనం చేసినటువంటి కర్మలే అతను అందిస్తూ ఉంటాడు ఆ రకంగా ఏంటంటే కర్మకారకుడికి కర్మ సంబంధంగా ఉంటుంది ఈ గడ్డానికి ఆ విధంగా ఏంటంటే ఎవరైనా సరే అమ్మవారి యొక్క గడ్డపు శోభని దేనికి పోల్చడానికి లేనంత ముద్దుగా ఉంది అమ్మవారి యొక్క గడ్డము అని చెప్పి ఎవరైనా అనుకున్నట్లయితే కర్మ నుంచి విముక్తి పొందుతారు ఇక తర్వాత నామం గనక తీసుకున్నట్లయితే కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర దీనివల్ల ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ఈ నామం తలుచుకోగానే మనకేం గుర్తు రావాలంటే కామేశ్వరుడు సూత్రములు అమ్మవారికి సూత్రం కడుతున్నటువంటి ఈశ్వరుడు అమ్మవారు ఆ యొక్క వివాహ ఘట్టము గుర్తుకు రావాలి ఎవరైనా సరే పొద్దున్నే లెగిసి వివాహం కానటువంటి వారు ఈ యొక్క నామాన్ని కనుక కంటిన్యూస్గా జపం చేసినట్లయితే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర అనేటువంటిది వారికి ఏమవుతుందంటే వివాహము కానటువంటి వివాహం అవ్వడం జరుగుతుంది చాలామంది చెప్తూ ఉంటారు శ్రీరామచంద్రుడి యొక్క వివాహ ఘట్టాన్ని కూడా తలుచుకోండి అని ఈ నామంలో కూడా అంత శక్తి ఉంటుంది ఎందుకంటే మనకు చూడ్డానికి వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిలో నుంచే బయటికి వచ్చి ఈ యొక్క నామాలని చెప్పడం జరిగింది మనందరికీ తెలుసు ఇవి కూడా అపౌరుషములు అంటే ఏ రకంగా అయితే వేదములు అపౌరుషములో అదేవిధంగా లలితా సహస్రనామాలు కూడా అపౌరుషములు అంటే మనుషులెవరూ రాసినవి కావివి కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇవి కేవలం నామాలుగాను అక్కడేదో గడ్డాన్ని వర్ణించారనో లేనట్లయితే అమ్మవారి యొక్క పలుకుని వర్ణించారనో అనుకుంటే తప్పు వాటి వెనకాతల తెలియకుండానే బీజాక్షరాలు ఉన్నాయి ఇది అందరూ పఠించవచ్చు ఎందుకంటే లలితా సహస్రనామాల్లో ఆఖరిలో చెప్పడం జరిగింది ఇది ప్రతి ఒక్కరూ పఠించవచ్చు అయితే గురుముఖంగా తీసుకొని ఎక్కడ తప్పులు పోకుండా ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి తప్పులు పోతూ ఉంటాయి తప్పులు దొర్లుతూ ఉంటాయి మనకి తెలియకుండా అలా తప్పు దొరికినప్పుడు ఏమవుతుందంటే మంత్రము యొక్క మనం ఏదైతే ఏ సంకల్పంతో అయితే చేస్తున్నామో అక్కడ మార్పు రావడం మూలంగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తాయి చేసేటువంటి వారికి అనేటువంటి ఒక స్పృహతో వారు అలా చెప్పడం జరిగింది అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు ఏమనంటే ఏమండి ఈ మంత్రాలని ఏ నియమాలు చేయాలి ఈ మంత్రాలు చేసేటప్పుడు ఏమైనా మాకు ఏదైనా మాంసాహార అలవాట్లు ఉంటే చేయకూడదా లేనట్లయితే ఇంకేదైనా ప్రత్యేకంగా దీక్షలా తీసుకోవాలా అని అడుగుతూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా మొదటగా మీరు అర్థం చేసుకోవాల్సింది మనం చేసేటువంటి లలితా సహస్రనామాలకు సంబంధించిన నామాలు ఏవైతే ఉన్నాయో అవి అమ్మవారికి సంబంధించినవి అమ్మ అని చెప్పి మనం ఏ భావంతో పిలుస్తాం ఒక అమ్మని ఎంతో ప్రేమగా ఎంతో మాధుర్యంగా అసలు ఇంకా అమ్మని పిలుస్తున్నప్పుడే మనకు తెలియకుండానే మనలో ఒక రకమైనటువంటి మాధుర్యత కానివ్వండి ఆ ప్రేమ కానీ అన్నీ ఉంటాయి అలాగే తల్లికి కూడా పిల్లల మీద ఎంతో ప్రేమ ఉంటుంది ఇక్కడ ఏంటంటే తల్లి పిల్లలపై ఎంత ప్రేమను చూపిస్తుందో మనం అమ్మ పైన అంత ప్రేమను చూపించాలి ఎప్పుడైతే మనం అమ్మ పైన అంత ప్రేమను చూపిస్తామో ఆటోమేటిక్గా అమ్మ మన పైన అంత ప్రేమను చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకు ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏ నామం జపించినా ఆ నామానికి ఉన్నటువంటి అర్థము తెలుసుకొని జపించాలి గుర్తుపెట్టుకోండి అర్థం తెలియకుండా జపిస్తే రాదా ఫలితము అంటే వస్తుంది అర్థం తెలియకుండా జపిస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది కానీ అర్థము తెలుసుకొని కనుక జపించినట్లయితే దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది ఆ రకంగా ఏంటంటే ప్రతి నామానికి ముందు ఓము నమః కలుపుకోండి పొద్దున్నే లెగండి చక్కగా మీ యొక్క స్నానపానాలు ముగించుకోండి ఇంట్లో నిత్య దేవతారాధన ఏదైతే ఉందో గాయత్రి ఉన్నటువంటి వారు గాయత్రి చేసుకోవడము అలా కాకుండా ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా సరే మనకి పూజా మందిరంలో ఇంకా రకరకాల పంచాయతీ ఉంటుంది, చాలా ఉంటాయి. ఆ రకంగా చేసుకునేటువంటి వారు చేసుకుంటూ మీ నిత్య పూజ అయిపోయిన తర్వాత సంఖ్య పెట్టుకోకండి, గుర్తుపెట్టుకోండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సంఖ్య పెట్టుకుంటారు, 108 సార్లు చేస్తానండి లేనట్లయితే ఇంకోటి అని. కానీ సంఖ్య పెట్టుకుంటే ఏమవుతుందంటే సంఖ్య పైన వెళ్ళిపోతుంది మీ యొక్క ఆలోచన, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా ఆలోచన కనుక సంఖ్య వైపు వెళ్ళింది అంటే మంత్రం పైన నిలవదు. మంత్రం పైన ఎప్పుడైతే నిలవదో ఏమవుతుంది, ఆ భావనలోకి వెళ్ళదు. ఎందుకంటే ఇదంతా ఇంటర్లింక్ అనమాట. సంఖ్య మీదే ఉంటుంది మీ కాన్సన్ట్రేషన్. ఎంతసేపు నా ఇప్పుడు 10 చేశాను, 20 చేశాను, 108 చేశాను, 1000 సార్లు చేశాను, ఎంతసేపు ఇన్నిసార్లు చేశాననే ఉంటుంది. కానీ ఏ మంత్రాన్ని చేశాను, ఆ మంత్రంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి, ఏ భావనతో చేశాను, ఆ భావంతో చేస్తున్నప్పుడే అమ్మవారితో మనం కనెక్ట్ అవుతున్నాము. ఇంకోటి ఏంటంటే లలితా సహస్రనామాలు ఇవన్నీ ఏంటంటే అమ్మవారు ఇలా ఉన్నారని చెప్పి వర్ణన ఏమిటి అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి పలానా దగ్గర ఉన్నారు అని చెప్పి చెప్పడానికి ఆ వ్యక్తి ఈ రకంగా అంటే చాలా చక్కటి పూల రంగు డ్రెస్ వేసుకున్నారనో, లేనట్లయితే మంచి హారాలు ధరించున్నారనో, లేనట్లయితే పెద్ద ముఖం ఉందనో, పెద్ద కళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద మీసాలు ఉన్నాయని ఒక మనిషి గురించి మనం చెప్తున్నాం అనుకోండి, క్షుణ్ణంగా ఆ వ్యక్తి గురించి ఏమవుతుంది మనకి మైండ్లో, ఆహా ఆ వ్యక్తి నిజంగా ఉన్నారు అనేటువంటి ఒక భావన కలుగుతుంది. అంటే మనం ఏదో కొంతమందికి సందేహం అనమాట, అసలు భగవంతుడు ఉన్నాడో లేదో, ఏదో ఏదో శక్తి ఉంది, ఆ శక్తి ద్వారా నడుస్తుంది అని చెప్పి కొంతమంది నమ్మితే, ఇంకొంతమంది ఉన్నారో లేరో అని చెప్పి చాలామందికి ఏంటంటే లోపల సంశయం ఉంటుంది. ఆ సంశయం పూర్తిగా ఎప్పుడు తొలగిపోతుంది అంటే అమ్మవారి గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడే తొలగిపోతుంది. ఆ రకంగా పూర్తిగా తెలుసుకోవడం ఎలా జరుగుతుంది, ఈ రకంగా నామాలలో అమ్మవారి గురించి వర్ణన, అమ్మవారు ఎలా ఉంటారు, అమ్మవారి కళ్ళు ఎలా ఉంటాయి, ముక్కు ఎలా ఉంటుంది, అమ్మవారి యొక్క పెదాలు ఎలా ఉంటాయి, అమ్మవారి యొక్క బుగ్గలు ఎలా ఉంటుంది, అమ్మవారి యొక్క చుబుకం ఎలా ఉంటుంది, అమ్మవారు ఎటువంటి హారాలు ధరించారు, అమ్మవారి యొక్క కిరీట వర్ణన ఎలా ఉంది, అమ్మవారి యొక్క ప్రతీది కూడా వస్త్రం నుంచి ప్రతీది కూడా ఎప్పుడైతే వర్ణన అలా జరుగుతూ ఉంటుందో ఆ వర్ణన నుంచే మనం ఓహో అమ్మవారు ఈ రకంగా ఉంటారు అని చెప్పి మనకి మైండ్లో ఏమవుతుందంటే ఒక పిక్చరైజేషన్ అనేది వస్తుంది. ఆ రకంగా ఆ వర్ణం ద్వారా మనకి ఎప్పుడైతే అలా తెలుస్తూ ఉందో మనం ప్రతి నామంలోని ఒక్కొక్కటి అనుకుంటూ అలాగా చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇవన్నీ కూడా ఏంటి మన కర్మ సంబంధంగా మనం జ్యోతిషాస్త్రంలో ఏం చేస్తాం, ఏ భావం పాడైపోయింది, రెండవ భావం పాడైందండి అందుకని ధనం సంపాదించట్లేదు, చతుర్థ భావం పాడైంది అందుకే గృహయోగం లేదు, పంచమ భావం పాడైంది సంతానం కలగట్లేదు, సప్తమం పాడైంది వివాహం అవ్వట్లేదు చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు జ్యోతిష్శాస్త్రానికి ఆధారం ఏంటండి, విశ్వంలో ఉన్నటువంటి 12 రాసులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రహాలు, ఆ రాస్యాధిపతులు. మరి అమ్మవారు అంటే ఎవరని చెప్పుకుంటున్నాం మనం, విశ్వం మొత్తం అమ్మవారే అని చెప్పుకుంటున్నాం, విశ్వ విగ్రహ అని చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ విశ్వ విగ్రహ అన్నప్పుడు అమ్మవారు విశ్వ విగ్రహ అయినప్పుడు ఈ రాసులు కూడా అమ్మవారే అవుతుంది కదా. ఈ రాసుల్లో 12 రాసుల్లోని 12 భాగాలుగా తీసుకున్నట్లయితే అమ్మవారి యొక్క శరీర వర్ణంలో ఒక్కొక్క భాగం అవుతుంది కదా. అలా ఒక్కొక్క భాగము అవుతున్నప్పుడు మీరు మంత్రం చేస్తూ మననం చేసుకుంటున్నప్పుడు ఏం చేస్తున్నారు, మీరు మీ కర్మల్ని మీ చేతులతోనే తీసేస్తున్నారు. అందుకే ఏంటి 3 రకాలు, ఒకటి లలితా సహస్రనామాల ద్వారా మాత్రమే పూర్వజన్మ పాపాలు పోతాయి, తొలగించడం జరుగుతుంది. అలానే ఫ్రెష్గా పాపాలు చేసుకోవడం కాదు. లేదా ఆదిత్య హృదయ పఠనము, దానికి కూడా 12 పోస్టర్స్ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 12 రకాలుగా ఆసనాలు ఉంటాయి. లేదా ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ మీరు స్వచ్ఛందంగా పనిచేయడం ఏదైనా చేయాలి. ఈ రకంగా నామాలను జపిస్తూ మీ యొక్క కర్మలను తొలగించుకోండి, అమ్మవారికి పాత్రులు కాండి. అమ్మవారి అనుగ్రహ సిద్ధిరస్తు. ఓం శ్రీమాత్రే నమః.